ఇప్పుడు నాగ చైతన్య గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏఎన్ఆర్ స్టాచ్యూ అన్వీలింగ్ సెరమనీకి మీరందరూ వచ్చి ఈ మూమెంట్ మాతో షేర్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఏఎన్ఆర్ గారంటే అందరికీ ఓ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్ద, ఓ గొప్ప నటుడు, ఒక క్లాసిక్ ఐకాన్గా పరిచయం. ఆయన ఫిల్మోగ్రఫీ, ఆయన తీసుకున్న క్రియేటివ్ రిస్క్స్, ఎక్స్పెరిమెంటింగ్ న్యూ జానర్స్ ఈరోజు కూడా ఒక ఇన్స్పైరింగ్ కేస్ స్టడీగా చాలామంది స్టూడెంట్స్ ఫిల్మ్ స్కూల్లో చదువుతూ ఉంటారు. నేను కూడా ఆ లిస్టులో ఒకడిని. మనం సినిమా తాతగారితో కలిసి చేయటం అది నా అదృష్టం, నా కెరియర్ అండ్ నా లైఫ్లో ఒక హై పాయింట్ అని చెప్పుకోవచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్లో వచ్చిన ప్రతిసారి నాకు ఒకటే ఆలోచన, హౌ వన్ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ విజన్ బికేమ్ అ రియాలిటీ, డోంట్ బీ అఫ్రేడ్ టు డ్రీమ్ అని. ఆయన ఎప్పుడూ నాలో ఓ దీపంలా వెలుగుతూ ఉంటారు. ద లెగసీ ఆఫ్ ఏఎన్ఆర్ గారు ఇస్ ట్రూలీ అన్ ఎన్సైక్లోపీడియా అండ్ ది స్టాచ్యూ ఇస్ ఆర్ హంబుల్ ట్రిబ్యూట్ టు దట్. అలాగే ఇక్కడికి వచ్చిన అక్కినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కినేని ఫ్యామిలీకి మీ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఆ జర్నీ తాతగారితోనే మొదలైంది. మనం ఎక్కడ పుడతాం, ఎవరికి పుడతాం అనేది మన చేతిలో ఉండదు. అలాంటిది నేను అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా పుట్టడం అది నా అదృష్టం. అండ్ ఆల్సో టు బీ బోర్న్ ఇన్ టు ది అక్కినేని ఫ్యామిలీ దట్ హ్యాస్ ద ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ ఆల్సో మచ్.